గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్కి స్వాగతం. ఈరోజు చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో ఈ కిడ్నీ సమస్య వచ్చింది అని తెలిసేసరికే చాలా మటుకు కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల డయాలసిస్కి వెళ్ళడం, లైఫ్ స్పాన్ తగ్గిపోవడం, కాంప్లికేషన్స్ పెరిగిపోవడం, అనేక ఆర్థికంగా జీవనశైలి పరంగా కుటుంబాలను అస్తవ్యస్తం అనేది అయిపోవడం జరుగుతుంది. సో దాన్ని మనం ప్రివెంట్ చేయడం కోసం, అవేర్నెస్ పెంచడం కోసం ఈ కిడ్నీ సంబంధించినటువంటి రుగ్మతలను ముందుగానే పసిగట్టగలిగితే కనుక సో మనం ఆ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈరోజు అటువంటి ఒక చిన్న సిగ్నల్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే నొరగ, మూత్ర విసర్జన, యూరిన్ వెళ్ళేటప్పుడు నొరగ రావటం. యూరిన్ వెళ్ళేటప్పుడు నొరగ రావటం లేదా బ్యాడ్ స్మెల్ రావటం అనేది మనకి కిడ్నీ యొక్క పనితీరు మందగిస్తుంది అనడానికి ఒక సూచన. అయినంత మాత్రం నొరగ వస్తుంది కదా అని ఏదో గాబరా పడిపోవాల్సినటువంటి పని లేదు. మన యూరినరీ బ్లాడర్ నిండగా మూత్రం ఎక్కువగా నిండిపోతే మూత్రం విసర్జించే సమయంలో నొరగ వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా మూత్రం విసర్జించేటప్పుడు నొరగ అనేది సర్వసాధారణంగా వస్తుంది. కాబట్టి వీటిని చూసి మనం ఏదో అయిపోతుంది అని గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే అప్పుడప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల కారణంగా కూడా మనకి నొరగ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూరు అవబోయే వ్యక్తులకి, అవుతున్నటువంటి వ్యక్తులకి ఈ యూరిన్లో ప్రోటీన్ పోవడం వలన ఈ నొరగ అనేది వస్తుంది. ప్రోటీన్ అంటే ఈ ఇందులో ఉండేటువంటి ఎమినో యాసిడ్స్ అనేవి మన శరీరానికి చాలా అవసరం, శరీర నిర్మాణానికి అవసరం. అయితే ఈ ప్రోటీన్ మెటబాలిజం జరిగేటప్పుడు ఏర్పడేటువంటి వ్యర్థాలు ఏమవ్వాలి అంటే మనం కిడ్నీ ఫిల్టర్ చేసి వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. కానీ ఎవరైతే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు శరీరానికి చాలా కీలకమైనటువంటి ప్రోటీన్ వాళ్ళకి యూరిన్ ద్వారా పోతుంది. అంటే రీఅబ్జర్వ్ అవ్వాల్సినటువంటి నెఫ్రాన్లో నీరు రీఅబ్జర్వ్ అవ్వాల్సినటువంటి ప్రోటీన్ యూరిన్ ద్వారా బయటకు పోతుంది. సో మనం కిడ్నీస్ ఫిల్టర్ చేయలేకపోతున్నాయి అని అర్థం. సో అలా యూరిన్లో పోయేటప్పుడు మనిషి చాలా బలహీనపడటం, అలాగే మన తన శరీరంలో జరగాల్సినటువంటి అనేక కీలకమైనటువంటి చర్యలు అనేవి ఆగిపోవడం, దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అందుకే షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు, హైపర్ టెన్షన్ అంటే బీపీతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ నొరగొస్తే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందేమో అని టెస్ట్ చేసుకోవాలి. జస్ట్₹50 అవుతుంది టెస్ట్. సో అక్కడికి వెళ్ళి మనం యూరిన్ ఇస్తే కనుక అందులో ఆల్బమిన్, మైక్రో ఆల్బమిన్ ప్రోటీన్ ఏమైనా లీక్ అవుతుందా అనేది వాళ్ళు ఫైండ్అవుట్ చేస్తారు. అది మనకి కంప్లీట్గా జీరో ఉండాలి, ప్రోటీన్ అనేది లీక్ అవ్వకూడదు. సో ఆల్రెడీ కిడ్నీ పేషెంట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటే ప్రోటీన్ తినడం ఆపేస్తారు. సో ప్రోటీన్ అనేది శరీరానికి అవసరం, కానీ అది యూరిన్లో లీక్ అయితే అది చాలా హై రిస్క్కి దారితీస్తుంది. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, రీసెర్చ్లో తేలింది ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు కిడ్నీ డ్యామేజ్ అవ్వట్లేదు. అలా కాకుండా ఎవరైతే ఎనిమల్ ప్రోటీన్ తీసుకుంటున్నారో వాళ్ళ కిడ్నీ పనితీరు దెబ్బతింటూ యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే హోల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ డైట్ అనేది మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది పేషెంట్స్కి. సో ఇది కూడా ఒక చాలా కీలకమైన, ప్రోటీన్ వెళ్ళిపోతుంది కాదు, ప్రోటీన్ తినడం మానేయటం కాదు, ప్రోటీన్ తీసుకోవాలి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్ సహాయంతో మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ప్రాపర్గా మనం కిడ్నీని మెయింటైన్ చేసుకోగలుగుతాం, దీర్ఘకాలికంగా మన లైఫ్ స్పాన్ పెంచుకోగలిగి రివర్స్ చేసుకోవడానికి, డయాలసిస్ నుంచి రివర్స్ అవ్వడానికి కానీ, స్టేజ్4 నుంచి స్టేజ్3కి వెనక్కి రావడానికి, జిఎఫ్ఆర్ని పెంచడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. అలాగే మన ఆకలి పెరగడం, తినడానికి ఆసక్తి పుట్టడము ఇలాంటివి జరుగుతాయి. అయితే చాలామందికి ఏమవుతుందంటే ఇంకా క్రిటిన్ అంటే మన కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వలన ప్రోటీన్ మెటబాలిజం దెబ్బతింటుంది, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అనేవి శరీరానికి అందవు. అటువంటి సందర్భంలో మనం చేస్తామంటే లో ప్రోటీన్ డైట్ వాళ్ళకి చెప్పి మనం నెఫ్రాలజిస్ట్ సహాయంతో కీటో ఎనలాగ్స్ని వాళ్ళని తీసుకుంటే కనుక, కీటో ఎనలాగ్స్ అంటే ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ బాడీకి ఏవైతే అవసరమో అవి తీసుకొని లో ప్రోటీన్ డైట్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకుంటే కనుక శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి, అదేవిధంగా ప్రోటీన్ లీకేజ్ ఉండదు, కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వవు. కాబట్టి నొరగ వస్తుంది, దుర్వాసన వస్తుంది, అప్పుడప్పుడు వస్తే పర్వాలేదు, అది నిరంతరాయంగా వస్తూ ఉంటే, స్థిరంగా వస్తూనే ఉందంటే కనుక ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకొని మీరు ఎక్స్పర్ట్ని కలిస్తే కనుక దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసి ఫర్దర్ ఏమైనా టెస్ట్లు అవసరం అయితే చేసుకొని ముందుగానే డ్యామేజ్ని రక్షించుకోవచ్చు. సో కిడ్నీ పనితీరుని, కిడ్నీని మనం రక్షించుకోవాలంటే ఏకైక మార్గం ప్రివెన్షన్. ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం బయటపడవచ్చు. మెయిన్ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ప్రధాన కారణాలు ఏంటి? షుగరు, బీపీ. కాబట్టి ఆల్రెడీ మీకు షుగర్ బీపీ ఉంది, దీర్ఘకాలికంగా మీరు మందులు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు కిడ్నీ గురించి కీలకంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలి. అందులో భాగంగా చాలా వీడియోస్ మనం గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాం. సో వాటి మీద అవగాహన పెంచుకొని ఆహారం తినే విధానం కూడా, రీనల్ డైటీషియన్స్ లేరు ఇండియాలో,
అలాగే సరైన న్యూట్రిషనిస్టులు లేరు. దీనివల్ల ఏమవుతుందంటే ఎసెన్షియల్గా బాడీకి ఏం అందలేదు, అందట్లేదు. ఒకవైపు కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, శరీరానికి పోషకాలు అందలేదు, డయాలసిస్ ద్వారా కొంత లూజ్ అవుతున్నారు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ వెళ్ళాలండి. యాక్చువల్లీ కిడ్నీ డ్యామేజ్ ఏంటంటే నెఫ్రాలజిస్ట్ ఒక్కరితోనే అన్నీ జరగవు. సో బీపీకి తగ్గడానికి, షుగర్ తగ్గడానికి మందులు ఇస్తారు, కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తారు, దాంతో అయిపోయేదు. ఆహారం గురించి పూర్తిగా తెలియజేయాలి అంటే అంత సమయం నెఫాల్ చేస్తే లేకపోవడం, పేషెంట్కి డాక్టర్కి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎడ్యుకేట్ అవ్వాలి. ఎక్స్పర్ట్స్ సలహా సూచనల మేరకు ముందుకెళ్తే కనుక మనం కిడ్నీ పనితీరుని మెరుగుపరచుకోవచ్చు, ముందుగానే కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే కిడ్నీ డ్యామేజ్ సంబంధించి ఇయర్లీ ఎటువంటి టెస్టులు చేసుకోవాలి ఏంటి అనే దానికోసం కూడా మనం వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. సో ఆ టెస్టులు చేసుకుంటే ముందుగానే మన పనితీరు డ్యామేజ్ అవుతుందా, పనితీరు ఎలా ఉందా ముందుగానే మనం తెలుసుకొని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. సో ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి మెడిసిన్ రాసి పంపిస్తారు. ఆల్రెడీ మీరు డయాబెటీస్ పేషెంటు లేదా బీపీ పేషెంట్, నా కిడ్నీ బాగుందో లేదో ఒకసారి చూడండి అంటే వాళ్ళు పట్టించుకోరు. సో అటువంటి విధానం లేదు యాక్చువల్లీ ఇండియాలో. అది చేయాల్సింది ఎవరు, మనకు మనం చేసుకోవాలి. అటువంటి మార్గాలను అన్వేషించి వాటిని అన్వయించుకొని మనం మన కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. సో ఇటువంటి మరిన్ని అంశాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని మీ మిత్రులు షేర్ చేయండి. తద్వారా మీరు నలుగురికి సహాయం చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.